గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణ కాంగ్రెస్ కు మంచి రోజులు రాబోతున్నాయా అసెంబ్లీ ఎన్నికల వేళ చేరికలకు నేతలు ఉత్సాహం చూపుతున్నారా అంటే అవునని సమాధానం వస్తోంది ఆ పార్టీ నేతల నుంచి 2009 తర్వాత కాంగ్రెస్ నుంచి పోవడం తప్ప చేరిన దాఖలాలు లేవు 2004 2009 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది 2004 లో బిఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ కు ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరారు ఇద్దరు మంత్రులు కూడా అయ్యారు తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు కానీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపారు 2009 ఎన్నికల తర్వాత ఇదే పరిస్థితి ఇక ఆ తర్వాత వైఎస్ఆర్ హఠాన్ మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం కారణంగా కాంగ్రెస్ లో చేరికలు ఆగిపోయాయి 2014 ఎన్నికల తర్వాత అయితే కాంగ్రెస్ నుంచే నేతలు ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం మొదలైంది దాదాపు 10 ఏళ్లుగా ఆ పార్టీ రోజురోజుకు పతనమవుతూ వచ్చింది ఎట్టకేలకు మళ్లీ పార్టీలో చేరికకు డిమాండ్ ఏర్పడింది కర్ణాటక ఎన్నికల తర్వాత పార్టీలో చేరేందుకు వివిధ పార్టీలోని నేతలు ఆసక్తి చూపుతున్నారు దశాబ్దం తర్వాత పార్టీ నుంచి పోవడమే కాని వచ్చి చేరేవారు లేక కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ఢీలా పడిపోయింది కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆ పార్టీలో చేరికలకు డిమాండ్ పెరుగుతోంది గతంలో ఎవరైనా చేరాలంటే ముందుగా కాంగ్రెస్ నేతలే బతిమాలుకునేవాళ్లు వాళ్లు పెట్టి డిమాండ్లకు అంగీకరించి పార్టీలో చేర్చుకునేవారు కానీ ఇప్పుడు చాలామంది వస్తామని కబురు చేస్తున్నారు వారిలో చాలామంది టికెట్ హామీ కోరుతున్నప్పటికీ పరిస్థితిని బట్టి సర్దుకుపోవటానికి కూడా రెడీ అవుతున్నారు అధికార బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరటానికి సిద్ధమయ్యారు ఈ మేరకు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు త్వరలోనే ముహూర్తం ఫిక్స్ చేయనున్నారు ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయి ఆయన గతంలో రేవంత్ రెడ్డిని ఓడించడానికి కొడంగల్పై దృష్టి పెట్టి తన సీట్లో ఓడిపోయారు కొడంగల్లో తమ్ముణ్ణి గెలిపించుకున్నారు అదే మైనస్ అయింది అక్కడి నుంచి గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకున్న కేసీఆర్ ఆయనకే టికెట్ కన్ఫర్మ్ చేశారు దీంతో పట్నంకు పార్టీ మారక తప్పని పరిస్థితి బీఆర్ఎస్లో టికెట్ ఛాన్స్ లేని బలమైన నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు రాహుల్ గాంధీ వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు రానున్నారు రాహుల్ సమక్షంలో భారీగా చేరికలకు రేవంత్ ప్లాన్ చేస్తున్నారు మల్లు రవి నేతృత్వంలో ఓ కమిటీని రేవంత్ నియమించారు ఈ కమిటీ చేరేవారి జాబితాను రెడీ చేస్తోంది చాలా రోజులుగా పార్టీ నుంచి పోతున్న వాళ్లే కానీ వస్తామని చెప్పి మరీ బతిమాలుకుంటున్న పరిస్థితి రావటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక